Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rahul Gandhini Venakkinetti ee YCP MP ki desamlone second place. Adhikara YSR Congress Party ki chendina Lok Sabha sabhyudu Adala Prabhakar Reddy ki arudaina gurtimpu labhinchindi. Desa rajadhaniki chendina o samstha nirvahinchina survey lo ayanaku rendo sthanam labhinchindi. భారతీయ జనతా పార్టీ ఎంపీ తొలిస్థానంలో నిలిచారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత ఎంపీ రాహుల్ గాంధీ మూడో స్థానాన్ని అందుకున్నారు. ఈ సర్వేలో టాప్ 10లో నిలిచిన జాబితాను ఆ సంస్థ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్డౌన్ పరిస్థితుల్లో తమ నియోజకవర్గ ప్రజలను గరిష్ట స్థాయిలో ఆదుకున్న లోక్సభ సభ్యుల కోసం ఈ సర్వే నిర్వహించారు. న్యూఢిల్లీకి చెందిన గవర్నైజ్ సిస్టమ్స్ అనే సంస్థ దీనిని చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన ఈ సర్వేను చేపట్టింది ఆ సంస్థ. దేశవ్యాప్తంగా తమకు ఉన్న నెట్వర్క్ ప్రతినిధుల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించి తుది 10 మంది ఎంపీల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా తొలి స్థానాన్ని ఆక్రమించారు. ఆయన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. 2వ స్థానంలో వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నిలిచారు. గత ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నెల్లూరు లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ 3వ స్థానాన్ని అందుకున్నారు. కేరళలోని వయనాడు స్థానం నుంచి ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్ర, బీజేపీకి చెందిన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం ఎంపీ తేజస్వి సూర్య తొలి 5 మందిలో చోటు దక్కించుకున్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహావికాస్ అగాడి సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న శివసేన ఎంపీ హేమంత్ తుకారాం గాడ్సే, శిరోమణి అకాలీదళ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ బాదల్, బీజేపీ ఎంపీ శంకర్ లాల్వాణి, డిఎంకే ఎంపీ డాక్టర్ టి సుమతి తంగ పాండియన్, బీజేపీ ఎంపీ కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చివరి 5 స్థానాల్లో నిలిచారు. ఆయా ఎంపీలందరూ లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న తమ నియోజకవర్గ ప్రజలను గరిష్ట స్థాయిలో ఆదుకున్నారని గవర్నై సిస్టమ్స్ సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే తమ నియోజకవర్గం మీదుగా నడిచి వెళుతోన్న వలస కార్మికులకు సహాయం చేశారని పేర్కొంది. లోక్సభ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని తాము ఈ సర్వేను చేపట్టినట్లు వివరించింది. అన్లాక్ తరువాత ప్రజల అభిప్రాయాలను సేకరించామని తెలిపింది. వాటన్నింటినీ క్రోడీకరించిన అనంతరం అత్యుత్తమంగా సేవలు అందించిన 10 మంది ఎంపీల పేర్లతో ఈ జాబితాను రూపొందించినట్లు స్పష్టం చేసింది.